ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ۔ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے۔ آج کی اہم خبر یہ ہے کہ آج تلگو دیشم پارٹی کے امیدوار ٹی جی بھرت نے علاقہ اشوک نگر کا دورہ کیا۔ وہاں پر انہوں نے گھر گھر جا کر عوام کو تلگو دیشم پارٹی کے حق میں ووٹ دینے کی اپیل کی۔ اس موقع پر انہوں نے کہا کہ نہ صرف تلگو دیشم کا مینیفیسٹو بلکہ ان کا پرسنل مینیفیسٹو جس میں 6 پوائنٹس جو ہے انہوں نے بتائے ہیں اس پر بھی عمل کرنے کا وعدہ کیا۔ انہوں نے کہا کہ ترقی کے نام پر ووٹ دیں کیونکہ YSRCP نے مسلم اقلیتوں کو ہی نہیں بلکہ تمام طبقوں کے ساتھ ناانصافی کی ہے۔ انہوں نے کہا کہ اگر تلگو دیشم پارٹی دور اقتدار میں آتی ہے تو یقیناً وہ ریاست آندھرا پردیش کی ترقی بڑے پیمانے پر کام کریں گے۔ آپ دیکھیے خصوصی رپورٹ۔ سید قدرت اللہ قادری وکیل صاحب آپ کو دیجیے اجازت۔ اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں، لائک کریں، شیئر کریں، بیل آئیکن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے۔ నమస్కారం అమ్మా, మే 13న ఎలక్షన్స్ ఉంది. 5 ఏళ్ల జీవితం అమ్మా, మీకు కూడా 5 ఏళ్ల జీవితము. సో ఓట్ వేసే ముందు ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఎవరు చేసేవాళ్ళు, ఎవరు చేయగలుగుతారు, అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు, సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇచ్చినది కరెక్ట్ గా అరువులకు వచ్చేలాగా ఎవరు చేయగలుగుతారు అనే నాయకునికి వేయాలమ్మా. ఏమ్మా ఓటేస్తారా? మీకే తల్లి ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. తర్వాత జెన్యున్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇక్కడే వచ్చినప్పుడే ఒకరిని కలిసిన, ఎమోషనల్ గా చెప్పేదానికన్నా ప్రాబ్లమ్స్ ఎవరు ఎట్లా ఏం చేయగలుగుతారు అనేది వివరణ ఇవ్వాలా. ఎప్పుడైనా కానీ జనాలు పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే డెమోక్రసీ అనేది కరెక్ట్ అడగాల, క్వశ్చన్ చేయాలా.
బట్ పవర్ లో లేం మేము. పవర్ లో ఉంటే ఏమన్నా సాధించగలుగుతాము, ఏమన్నా చేయగలుగుతాము. జెన్యున్ గా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, నేను ఇచ్చే 6 గ్యారంటీల్లో 5 ఏళ్లలో చేస్తానని హామీ ఇస్తున్నా. చేయని పక్షం 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని అంత గట్టి గ్యారంటీ నేను ఇస్తున్నా. సో మీరందరు కూడా ఒక అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కులము మతం కాదమ్మా చూడాల్సింది, ఎలక్షన్లలో మనిషిని చూడాలా, మనిషి ఎట్లా అంటోడు, ఏ రకం మనిషి, కబ్జా చేసేవాడా లేకపోతే డబ్బులు కొట్టేవాడా ఎవడు అని గమనించి అట్లా వాళ్ళకి వేస్తే న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది, గుండె మీద చేతులు వేసుకొని హ్యాపీగా పండుకోవచ్చు. అవునా కాదా అమ్మా, చెప్పేది కరెక్టే కదా. సో మీరందరు కూడా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. ఎందుకంటే మా దగ్గర లీడర్ వచ్చి విజనరీ లీడర్ చంద్రబాబు గారు. ఎన్నో మీరు చూసిన పక్కన హైదరాబాద్ ఈరోజు ఆ స్థాయికి ఉంది అంటే చంద్రబాబు గారు వేసిన సీడే ఈరోజు అంత గ్రోత్ వచ్చింది. సో అట్లాంటి నాయకుడు మన దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.